ఎందుకు మాట్లాడారు? బాగా బలం ఉన్నది కాబట్టి మాట్లాడగలిగారు. మేము ప్రజా బలంతో ముందుకెళ్తున్నాం కాబట్టి రేపు పొద్దున మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇంకోటి మీరు ఆలోచించండి, అందరికీ తెలిసిన విషయమే ఎలక్షన్ షెడ్యూల్ రాబోతున్నది. అందరికీ తెలిసిన విషయమే శివరాత్రి తర్వాత ముందరగానే తర్వాత కానీ ఎలక్షన్ షెడ్యూల్ రావాలని. మరి మిగతా ఎందుకు పబ్లిక్ మీటింగ్ ప్లాన్ చేసుకోలేదు? మిగతా ఎందుకు ఎజెండా ప్రకారంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోలేదు? ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన వెంటనే నీజర్క్ రియాక్షన్ అంటారు. చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు 8 గంటలకి ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి వాళ్ళ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది, మేము ఇలా వెళ్తాం అలా వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టలేదు, ఎందుకంటే ముందరే డిసైడ్ చేసుకున్నాం 14 మీటింగ్ పెడతాం, జనసేన జెండా ఎజెండా మేనిఫెస్టో బయట పెడతాం, మా క్యాండిడేట్ గురించి చర్చిస్తాం, ప్రజల అంశాలన్నీ చర్చిస్తాం, ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ నిర్దేశిస్తాం, అదే కదా వైసీపీ టీడీపీ నిర్దేశిస్తాం, అన్ని అంశాలు బయట పెడతాం. ఆ రోజు ఏ అంశాలు ఉన్నా, రాజకీయ అంశాలు ఉన్నా, రాజకీయం చేయడానికి వచ్చా, అన్ని అంశాలు మాట్లాడదాం అని చెప్పి 14 మీటింగ్ పెట్టాం. మిగతా రెడీగా ఉన్నారా? జనసేన రెడీగా లేదన్నా, టీడీపీ వైసీపీ మీరు రెడీగా ఉన్నారా? మీ క్యాండిడేట్ లీక్ చెప్పగలిగారా? చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి ముందర రిలీజ్ చేస్తానన్నారు 100 లిస్టు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి ముందర రిలీజ్ చేస్తారా? సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు సంక్రాంతి తర్వాత మాట్లాడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి అనేది జనవరిలో ఉంది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, March 10వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసేందుకు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎందుకు అనౌన్స్ చేయలేదు? క్యాండిడేట్ అంటే భయం, భయపడిపోతున్నారు. వాళ్ళకి ఒకరు క్యాండిడేట్ ఇస్తే 10 మంది జారిపోతారని, ఒకరికి ఇస్తే 1000 ఓట్లు పోతాయని చెప్పి భయపడిపోతున్నారు టీడీపీ వైసీపీ. కాబట్టి వాళ్ళు కూడా దానికి క్యాండిడేట్ ఫైనల్ చేయలేదు. జనసేన కొత్త తరం నవనాయకత్వం, యువనాయకత్వం, స్త్రీల్ని అందరినీ మీరాని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం. భయం లేదు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళాం. అదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందర మేము అనౌన్స్ చేయడం కదా ఆఫీషియల్ గా. తెలుగుదేశం బలం అంటున్నారు కదా, లాస్ట్ బై ఎలక్షన్స్ లో పెట్టారా? ఎన్ని బై ఎలక్షన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో? 23 ఎమ్మెల్యే వైసీపీ నుంచి తీసుకున్నారు, 3 ఎంపీలు వైసీపీ నుంచి తీసుకున్నారు. ఎన్ని బై ఎలక్షన్ ఫేస్ చేశారు? కొన్ని 4 వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్ చేశారు. అది దానికన్నా బై ఎలక్షన్ కి వెళ్ళగలిగారా? భయం, ఓడిపోతామానని. జగన్మోహన్ రెడ్డి గారు బలం అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయారు కదా 23 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు. అంటే బలమైన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి బలహీన బలమైన వైసీపీ ఎమ్మెల్యే లేకపోతే బై ఎలక్షన్ ఫేస్ చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారంటే ఆయన వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ క్వశ్చన్ చేశారు. సరే, ఈరోజు కొంతమంది టీడీపీ నుంచి 2 ఎంపీలు వచ్చారు వైసీపీకి, 2 ఎమ్మెల్యేలు వచ్చారు. మరి టీడీపీకి ఎంతమంది వచ్చారో 1 ముగ్గురు వచ్చారు వైసీపీ నుంచి ఈ మధ్య కాలంలో జరిగే. అంటే మిగతా వాళ్ళందరూ సామాన్యులే కదా, మిగతా వాళ్ళ సామాన్య ప్రజలే కదా. ఆ సామాన్య ప్రజలు ఎవరికైతే తపన ఉన్నారో, ఎవరైతే పోరాడగలరో, ఎవరైతే నిలబడగలరో అలాంటి వాళ్ళే జనసేనలోకి వచ్చారు. పెద్ద నాయకులు లేరు అని జనసేనలో అంటారు. ఎన్టీ రామారావు గారు పెట్టిన పెద్ద నాయకులు ఎవరున్నారు? టీడీపీ పార్టీలోకి వచ్చిన పెద్ద నాయకులు అయ్యారు, టీడీపీ పార్టీలో నిబద్ధతగా ఉన్న పెద్ద నాయకులు అయ్యారు. బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి ఎవరు పెద్ద లీడర్లు వాళ్ళు? ఉత్తరప్రదేశ్ అన్న రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రం, చదువు సంఖ్య తక్కువ ఉన్న రాష్ట్రం, ఎన్నో కులాలు మతాలు విపరీతమైన ఘర్షణ ఉన్న రాష్ట్రం, ఏమున్నదని ఒక మీడియా ఉందా, ఒక డబ్బు ఉన్నదా, ఒక ఫ్యాక్టరీ ఉన్నది, ఏమున్నదో ఒక ఎమోషన్ మీద, ఒక ఇష్యూ మీద. ఆ రోజు కన్షిరామ్ గారు సైకిల్ తొక్కుంటే ఉత్తరప్రదేశ్ అంతా తిరిగి మీటింగ్ పెట్టి ఆ రోజు మాయావతిని సీఎం గా చేయగలిగిన, ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజ్యాధి గారి దగ్గర రాలేరు అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజ్యాధి గారి దగ్గరగా జనసేన ఉన్నది, అమరావతిలో జనసేన జెండా ఎగరేసే విధంగా ఉన్నది. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఎలక్షన్స్ అయినప్పుడు తెలుస్తాయి. ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం, వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు, మీకేం తెలుస్తే మీరే ఆలోచించుకోవచ్చు. జనసేన క్లియర్ గా ఉన్నది, జనసేన క్యాండిడేట్ కానీ జనసేన సహకరించే వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు, మీలో కూడా చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన నమ్మకం ఉంటే వారు కోరుకుని మినిస్టర్ బై ఎలక్షన్కి వెళ్ళి మినిస్టర్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన నమ్మకం ఉంటే ఆ 4 ఎమ్మెల్యేని ఎవరైతే వైసీపీ నుంచి బై ఎలక్షన్కి వెళ్ళి ఫేస్ చేసి గెలిచేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశారు. ఏదైతే నంద్యాల ఎలక్షన్ రిఫరెండం చంద్రబాబు నాయుడు పరిపాలన మీద, కాకినాడ ఎలక్షన్స్ రిఫరెండం చంద్రబాబు నాయుడు పరిపాలన అన్నారు. ఆ రిఫరెండం అన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా లేదా? అంటే ప్రతిపక్ష నాయకుడి కింద ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్ ఫేస్ చంద్రబాబు బలంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంటే చర్చించవలసిన అంశాలు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నిర్దయమైన జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారా లేదా మీరే ఆలోచించుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ ఏ విధంగా అసెంబ్లీలో
బయట పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడంటే కొంచెం దీంట్లో డౌట్ ఇవ్వచ్చు. అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి చంద్రబాబు నాయుడు గారు అందరు ఎమ్మెల్యేల చేత కమిట్మెంట్ చేసి నరేంద్ర మోడీ అంత బ్రహ్మాండ ప్రధానమంత్రి ఎవరు లేదా ఆంధ్రప్రదేశ్ కి దగ్గర పాటైన హామీలు అన్ని ఇంప్లిమెంట్ చేయించుకుంటాం, మెడల వంచి ఢిల్లీకి వచ్చి నేను అన్ని సాధించేశానని రిజల్యూషన్ పాస్ ధన్యవాద తీర్మానం పంపించారు. కట్ చేస్తే 3 నెలల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి లేకపోతే బీజేపీ ప్రభుత్వం సక్రమంగా లేదు మాకేమీ చేయలేదు అని కూడా నిర్ణయం జరిగింది అసెంబ్లీలో అంటున్నాను నేను ఈ మాటలని కూడా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అపోజిషన్ లీడర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా పరిపాలిస్తున్నారని అందరికి తెలిసిన అంశాలు ఇవన్నీ కూడా మీరు ఏమైనా అడిగితే చెప్తాను. తెలుగుదేశం వైసీపీని ఓడించగలడా, బీజేపీ కాంగ్రెస్ ఓడించగలడా, రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది జనసేనకి. ఏదైతే ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా పోటీ పడగలడా అన్ని విధాలుగా, రెండో అంశం. మూడో అంశం, ప్రజా చైతన్యంగా చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, ప్రజా జీవితంలో ఏమన్నా కొన్ని అంశాల మీద పోరాడగలిగా, అది డాక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఒక జర్నలిస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, బట్ కొన్ని విషయాల మీద పోరాడగలిగాడా, నిలబడగలిగాడా, ప్రజా అంశాల మీద నిలబడగలడా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసిన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలిగారా, కాగితం రూపేనా కానీ పేపర్లో ఆర్టికల్ అయినా కానీ ఇష్యూ వైజ్ కానీ చేయగలిగారా, ఈ అంశాలు ఇలాంటి అంశాలను చూసుకునే మేము క్యాండిడేట్ ఫైనలైజ్ చేయబోతున్నాం. లోకల్ ప్రజల్ని మమేకమై చేయగలిగారు, ప్రజలతో మమేకమై రాజకీయం చేయగలరా, ఈ అంశాలు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ₹2,500 ఎక్కువ శాతం అలాంటి వాళ్ళే ఉన్నారు. అంటే ఖచ్చితంగా అండి, ఇప్పుడు మారి రమ్మంటున్నాం, మారకపోతే సీట్ ఇవ్వం ఒకటి. రెండోది ఏంటంటే 90% కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నాం. మారి రమ్మంటే అదే నేను అన్నీ చెప్తాను. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు అనుకున్న విధంగా ఎవరికి నెగిటివ్ ఉన్నది మా దగ్గర మాత్రం తిరిగే వాళ్ళకి, మీరు పుట్టిన జనరల్ గా ఏదో టీడీపీ వైసీపీని అడిగినాడు కదా, పలానా ఎక్స్ అని అడగడే పలానా ఎక్స్ గురించి సమాధానం చెప్తాను ఒకటి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా నిబద్ధత ఉండబోతున్నాం. ఆ మార్పు అనేది ఆ ఫీలింగ్ అనేది మీకు నమ్మకం లేకపోతే ఏ విధంగా ఎలక్షన్ గెలుస్తాం, పుట్టినే మిగతా వాళ్ళకి ఏదో మాట్లాడే చేయకపోతే జనం ఎందుకు ఓటేస్తారు మనకి. అదే నేచురల్లీ అంటే కొత్త వాళ్ళకి ఇవ్వడంలోనే కొత్తదనం కాదు, ఆ కొత్త వాళ్ళకి కూడా ఒక నిబద్ధత కానీ ఒక కెపాసిటీ ఉండాలి అంటున్నాను. ఇప్పుడు రాజకీయంగా మనం సామాన్య ప్రజలు ఎలా ఉంటుంది, ఆ పలానా వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, పలానా వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు అన్నారు. ఆ పలానా వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే ఎలా చేశాడో తెలుసంటే రాజశేఖర గారి దయ వల్ల పాదయాత్ర చేశాడు, 2 సార్లు గెలిచారు. ఇంకోటి 4 సార్లు ఎలా ఏ విధంగా గెలిచారంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు కదా ఒకసారి గెలిచారు, రెండోసారి అందరితో కలిసి ప్రయాణించారు గెలిచారు, మూడోసారి వాజ్పేయి ద్వారా గెలిచారు, నాలుగోసారి నరేంద్ర మోడీ ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా గెలిచారు. అది ఆ 4-2 దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్తే అక్కడ నుంచి పోటీ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. అంటే వచ్చిన వాళ్ళకి ఇస్తామని కాదు, కట్ ఆఫ్ దాటిన తర్వాత కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తాం, ఎంకరేజ్ చేసిన దాన్ని కూడా కొన్ని కారణాలు ఉంటేనే ఎంకరేజ్ చేస్తాం. మీరు అనుకున్న విధంగా రాజకీయం చేయడానికి జనసేన రెడీగా లేదు, జనసేన రాజకీయం కూడా కొత్త ధనంతో ఉంటుంది. మీరు అనుకున్న విధంగా పాత రాజకీయం ఉంటుంటే చంద్రబాబు నాయుడు బలంగా ఉన్నాడు కదా ఉమ్మడి రాష్ట్రంలో, మీరు ఒప్పుకుంటారు కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్నాడు, మన తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం ఎంత ఎత్తుపోయింది. మీరు అనుకున్న వార్డ్ కమిటీలు మెంబర్ కమిటీలు ఎమ్మెల్యేలు అన్ని కూడా ఉన్నా కూడా తెలుగుదేశం ఎందుకు తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం ఎత్తుపోయింది అంటే లీడర్ మీద నమ్మకం పోయింది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద నమ్మకం పోయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.